నాకు ఈ మధ్య కష్టకాలంలో అండగా నిలిచిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా నా కుటుంబం అయిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అందుకే ఈరోజు మారుతి గారు ఈ టీజర్ లాంచ్, మన సినిమాని కానీ దేన్నైనా ఒక కన్ను ద్వారా వెళ్ళిద్ది కెమెరా ద్వారా, సో అందుకే కెమెరామ్యాన్ వీడియోగ్రాఫర్ మిత్రులతో లాంచ్ చేయొచ్చు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. నాది మారుతి గారిది ఒక రిలేషన్ అయితే ఏంటి, సినిమాలో జర్నీ అయితే ఏంటి, ఒక డబ్బింగ్ సినిమాతో ఉన్నాయండి. ఆయన ఫస్ట్ సాధించిన ఘనవిజయం ప్రేమిస్తే మారుతి గారు, అలాగే మేము మహా అనే సినిమా కూడా చేసినప్పుడు, అంటే డబ్బింగ్ సినిమాలతో స్ట్రైట్ సినిమాలకి వచ్చాం. సో ఇప్పుడు ఆయన ప్యాన్ ఇండియా బ్లా సినిమా చేస్తున్నారు డైరెక్టర్ సాబ్ మారుతి గారు. అయినా సరే ఆయనకి ఏ భాషలో ఉన్నా సరే ఎప్పుడు కూడా తమిళ సినిమా ఏంటి, కన్నడ, మలయాళం, అన్ని లాంగ్వేజ్ సినిమాల్ని ఆయన అప్ టు డేట్ గా చూస్తూ ఉంటారు. కొన్ని రిలీజ్ అయ్యాక చూస్తుంటారు, కొన్ని రిలీజ్ కాకముందు చూస్తుంటారు. సో రోజు నాకు ఇంటి నుంచి వెంటనే రా ఒక సినిమా ఉంది చూద్దాం అని చెప్తే, ఇద్దరం ఫస్ట్ కాపీ సినిమా, ఇంకా ఇది ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వీక్ లో రిలీజ్ అవుతుంది తమిళనాడులో. చూడగానే చాలా స్ట్రైకింగ్ అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ మా గణాజన్ సాధించిన బేబీ సినిమా చూస్తుంటే ఎంత ఎగ్జైట్ అయ్యాను, సో ఈ సినిమా చూసినప్పుడు కూడా కొన్ని సీన్లు అంత ఎగ్జైట్ అయ్యాను నేను. సో అప్పుడు మారుతి గారు నేను మన ఇది సినిమా తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇందులో ప్రభు వ్యాస్ గారి డైరెక్షన్ చాలా బాగుంది, స్ట్రైకింగ్. సార్ ఇది మీ ఫస్ట్ సినిమా, ఫస్ట్ సినిమాకి మీరు ఇలా చేయటం చాలా చాలా మెచ్యూర్డ్, ఎందుకంటే యూత్ లో కాంటెంపరీ అంటే యూత్ లో రెండు సినిమాలు చేయొచ్చు, కాంట్రవర్షియల్ గా చేయొచ్చు, కాంటెంపరీగా చేయొచ్చు, ఆయన కాంటెంపరీ చేశారు. సో అందుకే ఇది తమిళే కాదు తెలుగే కాదు, ఏ లాంగ్వేజ్ కి అయినా సరే ఇదవుతుంది. బాలీవుడ్ రీమేక్ రేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో అది అలాగే మణికందన్ ఆయన ఒక రైటర్ గా దాని నుంచి స్టార్ట్ చేసి ఆ హీరోగా, అంటే ఆయనకి అటు తెలుసు ఇటు తెలుసు. సో ఎంత న్యాచురల్ అంటే ఆయనే తెలుగు డబ్బింగ్ చెప్తున్నారని నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది, ఎందుకంటే తెలుగు అనేది ఒక చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి. సో నేను తెలుగులోకి వస్తున్నప్పుడు నా సినిమా అవుతున్నప్పుడు నేను కష్టపడి, అంటే మన లాంగ్వేజ్ ని రెస్పెక్ట్ చేసే వాళ్ళ మీద కూడా మనకి చాలా రెస్పెక్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ మనకంద గారు ఫర్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఆన్ తెలుగు లాంగ్వేజ్. ఐ వెల్కమ్ టు టాలీవుడ్, ఎందుకంటే తెలుగులో మా సినిమా ఉన్నా సరే పక్క భాష నుంచి ఒక మంచి సినిమా వచ్చిందంట వారం ఫస్ట్ మేము ఓట్ అటేసేస్తాం, ఎందుకంటే మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు, సినిమా కంటెంట్ ఏది బాగుంటే అదే మాకు ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ తెలుగు లాండ్, బ్యూటినెస్ ఆఫ్ తెలుగు ల్యాండ్ అండ్ తెలుగు ఆడియన్స్. అండ్ రాకెన్ మౌళి గారు ఇటీవల 1,000,000 వసూలు చేసిన యానిమల్ కి ఎంత ఇదిగా పనిచేస్తారో, ఒక అప్కమింగ్ స్టార్స్ తో వచ్చే సినిమాకి కూడా ఆయన పనిచేస్తారు. ఆయన ఆయన లక్కీ హ్యాండ్, ఎందుకంటే అల్లర్జున్ గారు పాట ఉంటుంది ఆయన లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని, ఆయన రైటర్ ఆల్సో యాక్టర్ ఆల్సో సింగర్ ఆల్సో మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో ఆయన మంచి మిత్రులు. సో ఒక రోజు ఎయిర్పోర్ట్ లో యానిమల్ చూసి రాసినప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ కనిపించింది, ఇది డెఫినెట్ గా కొట్టుదండి సినిమా అని చెప్పి. ఆ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఆయనలో నేను చూశాను. సో రీ అలాగే ఈ సినిమా నిర్మాతలకి, సో విషయ బేస్ట్ మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. అలాగే ఫస్ట్ నుంచి నేనైతే ఏంటి మారుతి గారితో ఏంటి ఒక 6-7 తెలుగు దూరాన్ని పరిచయం చేశాం. సో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించడం అంటే మాటలని కాదు చేతల్లో కూడా ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము. సో కౌరిపే, సో ఈ సినిమా అమ్మాయి అంటే ఇంటగలిచి రచ్చగలిచినట్టు తెలుగు అమ్మాయిలు తెలుగులో కాకుండా తమిళంలో ఒక 2 సినిమా చేస్తూ అక్కడ హ్యాపీనింగ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మీరు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేసి మరింత ఎత్తు కలగాలని కోరుకుంటున్నాను. సో మారుతి గారు, సో చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటి ఆయన ప్యాషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది, అందుకే ఆయన మరెన్నో పెద్ద బ్లాక్ బస్టర్లు చేసి గ్లోబల్ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.